మరోసారి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నోరు జారారు. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై జీనుగుంట గ్రామ సర్పంచ్పై తిట్ల పురాణం అందుకున్నారు. ఫ్లెక్సీలో నా ఫోటో ఎందుకు పెట్టలేదు, నీ అంతు చూస్తా అంటూ ఫోన్లోనే హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే తీరుపై జీనుగుంట ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణిప్రసాద్ మహబూబ్ నగర్ నుంచి అందిస్తారు. మణిప్రసాద్ చెప్పండి. నాగర్కర్ణం జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వలరాజు మరోసారి వివాదాలు చిక్కున్నారు. ఫ్లెక్సీ ఏర్పాటుపై జీనకుంట గ్రామ సర్పంచ్పై ఫోన్ లో మాట్లాడుతూ అతని పెట్టిందులు వేసి అందరూ చూస్తానంటూ బెదిరించిన ఆడియో రికార్డ్ కలకలం రేపుతుంది. ఏదైతే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గతంలో ఏదైతే నెల రోజుల కిందట ఏదైతే ఆలయం వద్ద రాజకీయం చేస్తున్నారంటూ విహెచ్పి నేతలు అడ్డుకున్నారు. వారిపై దాడికి దిగడం, ఇలాగే వారిని కూడా బెదిరించడంపై పలు వివాదాలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఏదైతే గ్రామ సర్పంచ్ జీనుకుంట గ్రామ సర్పంచ్ పై కూడా ఫోన్ లో వ్యక్తం చేస్తూ, ఆ రోజు గుడి దగ్గర ఉన్నప్పుడు నువ్వు నాతో నన్ను చూస్తున్న అవేవంటూ కూడా, అలాగే నా ఫ్లెక్సీలో ఫోటో ఏర్పాటు చేయకపోవడం ఏంటంటూ కూడా తిరిగి సంభాషించడం ఆడియో రికార్డు కలకలం చెప్తుంది. ఏదేమైనా కూడా గువ్వల బాధలు వరుసగా వివాదాల్లో చిక్కుంటున్నారు. ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి గువ్వల బాధలు ఎక్కడికక్కడ వివాదాలు ఇట్లా కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనా కూడా గువ్వల బాలరాజు టీఆర్ఎస్ అయితే బీజేపీ అటు కాంగ్రెస్ నాయకులపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారంటూ, అలాగే దాడులు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మొన్న జరిగిన గుడి వద్ద జరిగిన చర్చ ఈ రోజు అదే గ్రామ సర్పంచ్ పై విరుచుకుపడడం, అలాగే బెదిరింపులు తేడంతో పాటు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడి వద్ద రాజకీయం చేయడంతో కూడా మొన్న హెచ్చరించిన నేపథ్యంలో తిరిగి మళ్ళీ నిన్న ఏదైతే ఆ గ్రామ సర్పంచ్ బెదిరించడంపై కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఏదైతే కార్యకర్తలను బెదిరించడం, అలాగే దాడులకు దిగడం, అక్రమ కేసులు పెట్టించడం అంటూ కూడా స్థానికులు కూడా గువ్వల బాలరాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ నాయకులతో మాత్రం మండిపడుతున్నారు. గువ్వల బాలరాజు ఎంత చెప్పినా కూడా వివాదాస్పదాలు చేయడం, అయితే మాపై కూడా కేసులు బనాయిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు, మరోపక్క కాంగ్రెస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా గువ్వల బాలరాజు వరుసగా సోషల్ మీడియాలో బెదిరించడం మాత్రం పలు అంశాలు పలు చర్చలకు దారితీస్తుంది. ఏదేమైనప్పుడు గువ్వల బాలరాజు మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏదేమైనప్పుడు కూడా ప్రతి కార్యకర్త అయితే సంబంధించి కూడా ఎక్కడైనా మంత్రి హరీష్ రావు ప్రోగ్రామ్ కు రావాలంటూ కూడా ఒక గుడి దగ్గర మాట్లాడే సందర్భం చేయడం పట్ల రాజకీయం కూడా చిల్లరైంది. ఏదైతే ఈ రాజకీయం చేస్తున్నారంటూ కూడా గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పుడు కూడా గువ్వల బాలరాజు వరుసగా బెదిరింపులకు పాల్పడదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మణిప్రసాద్, గ్రామస్తులు సర్పంచ్ ఈ విషయంపై ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు, దీని మీద ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు? అయితే గువ్వల బాలరాజు గుడి వద్ద రాజకీయం చేయొద్దు అంటూ గత 15 రోజుల కింద సభ ఏర్పాట్లు చేసిన సమయంలో అక్కడ మాట్లాడడం పట్ల, బాలరాజు రాజకీయ ప్రశ్నం చేయడం పట్ల వాళ్ళు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తిస్తారు. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే అక్కడ ఏదో జీనుకుంట గ్రామ సర్పంచ్ కు ఫోన్ చేసి ఏదైతే తన ఫ్లెక్సీ అక్కడ ఏర్పాటు చేయడం, తన ఫోటోలు లేదంటూ కూడా వాళ్ళపై విరుచుకుపడడంతో పాటు గ్రామ సర్పంచ్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ కాల్ రికార్డు అది ఆడియో బయటికి వెళ్లడంతో గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ని అయితే టీఆర్ఎస్ నాయకుని కూడా బెదిరియడం ఏంటంటే కూడా మరోపక్క బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఏదైతే మాజీ మక్కల్ ఎమ్మెల్యే చిట్టంరెడ్డి రామ్మోహన్ రెడ్డి పై దాడి చేయడం, అలాగే ఇలాంటి పలు సంఘటనలు కూడా ఆయన అంశాలు వివరిస్తున్నాయి. ఒక వరుసగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఎక్సైజ్ అటవీ శాఖ అధికారులపై దాడి చేయడం, ఇలాంటి పలు సంఘటనలు పోలీసులకు పై కూడా వాళ్ళపై కూడా రివర్స్ మాట్లాడడం పట్ల పలు అంశాలు కూడా ఇప్పటికే వివాదమైనవి. కానీ ఏదేమైనప్పుడు కూడా గువ్వల బాలరాజు మాత్రం తను
తను ఎవరిని ఏమి అనలేని కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వరుసగా ఇలాంటి కాల్ రికార్డులు కూడా బయటకు రావడంతో పాటు కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడి వద్ద రాజకీయం చేద్దంటూ చెప్పాము, దానికి గుబలరాజు ఇలా స్పందించడం ఏంటంటే, సర్పంచ్ ని బెదిరించడం ఏంటంటే కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మణిప్రసాద్.